టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇదివరకే ముఖ్యమైన నాయకులు కూడా పోలీసులు అవసర చేశారు. కొంతమంది నాయకులు రోడ్డుపై శాంతియుతంగా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్స్ కి కూడా తరలించారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామూర్తి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీరామూర్తి గారు. సార్ చెప్పండి, అసలు ఈ అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ జాతీయ అధినేత అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? ఇది కేవలం కక్ష సాధింపు చర్యలో ఒక భాగంగానే అరెస్ట్ అని జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 4 సంవత్సరాల్లో ఏదైతే ఈ అవినీతి జరిగింది అంటున్నారో ఈ యొక్క వైసీపీ నాయకులకు కానీ అధికారులకు కానీ సిఐడి వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా కనబడలేదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరొకటి, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మరి అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు? డిజైన్టెక్ సంస్థ ఒప్పంద ప్రకారం అన్ని వస్తువులు టెక్నాలజీ సాఫ్ట్వేర్ తో సహా వచ్చిందని అన్ని 2020లోనే మరి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి డిజైన్ టెక్ సంస్థకు అభినందన పత్రం ఇచ్చిన మాట వాస్తవమా కాదా అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అట్లీస్ట్ ఇచ్చిన నోటీస్ లో ఎవరికైతే నోటీస్ ఇస్తున్నామో వాళ్ళ పేరు కూడా లేకుండా నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇది దుర్మార్గం. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యంజనానికి కొట్టుపోతున్న భయంతోనే ఈ అధికారులతో బెదిరించి భయపించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ఒక నాయకుడిని అంటే 16 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, ఒక 16 రోజులైనా చంద్రబాబు నాయుడిని పెట్టాలని దురుద్దేశంతోనే ఈ కుట్ర పని. 16 సంవత్సరాలు కాదు సార్, చిన్న కాన్క్లూషన్, 16 నెలలు మాత్రం. సారీ, 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి 16 రోజులైనా సరే, 16 నిమిషాలైనా, 16 గంటలైనా ఏదో రకంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది జరిగింది. అంటే ఏపీ సిఐడి కూడా ఒకటే చెప్తా ఉంది, మాకు ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేవు, చట్ట ప్రకారమే మేము ముందుకు వెళ్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కనుసైకిల్లోనే సుమారు 350 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పరిస్థితి ఉంది. మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, అన్ని హైకోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు డిజైన్ టెక్ సంస్థ ఒప్పంద ప్రకారం 2,13,000 మంది విద్యార్థులు శిక్షణ ఇచ్చి 72,000 మంది ఉద్యోగాలు ఇచ్చామని కుంభకోణం అని దీన్ని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా? అంటే సిఐడి కూడా ఒకటి ఆరోపణ చేస్తా ఉంది, 350 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండి పెట్టారు, దీని వెనక చంద్రబాబు నాయుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉన్నారు అని కూడా సిఐడి ఆరోపణ చేస్తూ ఉంది. ఏ కంపెనీ డొల్ల కంపెనీల పేరుతో కూడా 400,00,000 రూపాయలు పంపించారని కూడా సిఐడి ఆరోపణ చేస్తూ ఉంది. ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన 18 నెలలకు విచారణ అధికారులు లేకుండా డిఐజీ స్థాయి అధికారులు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు చెప్పండి నాకు ఒకసారి. రైట్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి 18 నెలలు అవుతుంది, విచారణ అధికారులు లేకుండా డిఐజీ స్థాయి అధికారులు ఏ విధంగా ఒక ముఖ్య ఒక ఎక్స్ సీఎంని ఒక 16 సంవత్సరాలు చేసిన సీఎంని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది కేవలం కక్ష సాధింపే. 19/12/2021 ఎఫ్ఐఆర్ నమోదైంది, కానీ ఇంతవరకు ఎలాంటి ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? దానికి సిఐడి వాళ్ళు వీళ్ళందరూ సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలుగా టీడీపీ నాయకులుగా మీరు ఏం చేయబోతా ఉన్నారు? మీ జాతీయ అధినేత, ఇదే మీ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. లోకేష్ కూడా కలవడానికి వస్తూ ఉంటే ఆయన కూడా అడ్గించిన పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బయలుదేరారు సార్ కూడా, లోకేష్ గారు కూడా బయలుదేరారు, కొద్దిసేపట్లోనే సిట్ ఆఫీస్ కి వెళ్తున్నారండి. ప్రశ్న ఎలా ఉంది సార్, నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా మందిని కూడా అవసర్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ముఖ్యమైన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది నియోజకవర్గ కేంద్రాల్లో? ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏ విధంగా కక్ష కట్టిన విషయం ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమీ కాదు, ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి కుంభకోణం లేదనడానికి అందులో శిక్షణ తీసుకున్న 2,13,000 మంది విద్యార్థులే ప్రత్యక్ష సాక్షులు.
అంటే అంటే చాలా నాటకీయ మీరు కూడా మీరు మీ ప్రభుత్వంలో కూడా మీరు అభినందన పత్రం ఇచ్చారు రైట్ అంటే నాటకీయ పరిణామాల నేపథ్యంలో అంటే బస్సులో బస్ చేస్తున్న చంద్రబాబు నాయుడిని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడిని భారీ స్థాయిలో పోలీసులు చుట్టూ కూడా మోహరించి అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు అక్కడ టీడీపీ కార్యకర్తలు కానివచ్చు మీ ముఖ్యమైన నాయకులు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది ఒకనొక సందర్భంలో పోలీసులకి టీడీపీ నేతలకి కూడా తోపులాట జరిగిన పరిస్థితి ఉంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏంటి అధికారం చేతిలో ఉన్నటువంటి ఒక అహంకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దుర్చరణ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సిమెన్స్ ఎండిని మరో ముగ్గురు వ్యక్తులను అక్రమంగా అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేయాలని వారిని హింసించింది వాస్తవం కాదా ఇవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడాలి ఒకటి కాదు ఇప్పుడు గుజరాత్ సహా అనేక రాష్ట్రాలు ఈ ఈ ఒప్పందం చేసుకున్నాయి మరి ఏ విధంగా తప్పుకుంటారు వాళ్ళు కూడా దీని నుంచి కాబట్టి ఇది కేవలం కక్ష సాధింపు చర్యే ఎందుకంటే అక్కడ ఒక వైపు నుంచి యువగలం మరోవైపు నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ బాబుసూరుడు అనే ఒక కార్యక్రమం మరి అదే విధంగా మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయిన ఆయన ఒకవైపు మీ యొక్క అవినీతి పరిపాలన ఎండగడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని ఉద్దేశంతో పట్టుకొని మరి ఏ విధంగా అయినా సరే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఎలానైనా లాక్ చేయాలి లేదంటే ప్రజల్లో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన వయసుకి వయసు ఎక్కువ అవ్వచ్చు కానీ ఆయనకున్న స్పీడ్కి ఆయనకున్న కానికి బ్రేకులు లేవన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకొని ఇప్పుడు ఇప్పుడు నా యువకాలం అట్రఫ్లాప్ అయిపోతుంది ప్రచారం చేశారు ఈ రోజు యువకాలం చూస్తే దూసుకెళ్ళిపోతా ఉంది అటు పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్ళిపోతా ఉన్నారు అంటే ప్రజాక్షేత్రంలో మేము ఓడిపోతా ఉన్నాం రానున్న కాలంలో ప్రజలు మమ్మల్ని ఇంటి పెట్టి తీసుకెళ్లి ఇంటి దగ్గర కూర్చోబెట్టి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఒక అవినీతి మరకలేని నాయకుడి మీద అంటే పద్నాలుగు రోజులు కూడా పద్నాలుగు అంటే ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే చంద్రబాబు నాయుడిని పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఎంతవరకు నిజం అంటారు దీనికి గవర్నర్ గారు అనుమతి ఉండాలండి దీనికి ప్రత్యేకించి అనుమతులు తీసుకోవాలి ఈ అనుమతులు ఉన్నాయా లేదా అన్నది సార్ ఈరోజు సిట్ ముందు హాజరయ్యి మరి లాయర్లు వాళ్ళతో చివరికి గెలిచేది న్యాయమే ఎప్పటికి కూడా మీరు ఎన్ని యుద్ధాలు చూసుకున్నా మహాభారతం చూసుకున్నా రామాయణం చూసి ఏం చూసుకున్నా సరే ఎన్ని పురాణాలు చూసుకున్నా సరే చివరికి గెలిచేది న్యాయమే గెలుస్తుంది అంటే టీడీపీ అధినేత అరెస్ట్ తో మీ పార్టీకి మైలేజ్ పెరిగింది అనుకుంటారా ఇది మైనస్ గా భావిస్తారా లేదంటే ఒక మైలేజ్ గా భావిస్తారా మీరు ప్లస్ మైనస్ అని కాదండి ఇక్కడ ప్లస్ మైనస్ అని కాదు ఒక అవినీతి లేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు ఇప్పటికి ఎన్ని ఎంక్వైరీలు వేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని ఎంక్వైరీలు వేశారు నువ్వు ఎన్ని ఎంక్వైరీలు వేసావు అంటే వైసీపీ కూడా ఒకటే విమర్శ చేస్తా ఉంది ఏ తప్పు చేయలేనప్పుడు ఎప్పుడైనా ఎంక్వైరీ పడే ముందు ఎందుకు కోర్టుకు వెళ్ళి ముందుగానే స్టే తెచ్చుకుంటున్నారు తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా ఉండొచ్చు కదంటూ కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది వారికి ఏం చెప్తారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం అంటే ఆయన ఉన్న ఆయన ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు కాబట్టి ఆయనకి వెళ్ళప్పుడు ప్రతి శుక్రవారం నువ్వు కోర్టుకు వెళ్ళాలి వెళ్తున్నావా నువ్వు లేదు కదా నేను ముఖ్యమంత్రిని నేను ప్రజాక్షేత్రం ప్రజల కోసం తిరుగుతున్నాను నాకు రావడానికి వీలు కాలేదని కాదు నువ్వు కోర్టులో పెట్టుకున్నావు మరి అలాంటప్పుడు మా నాయన కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు ఒకసారి హాజరవడానికి అవ్వకపోవచ్చు కాబట్టి నా స్టేజ్ ఎవరైనా తెచ్చుకోవచ్చాను దానికి నారా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొకరు అని కాదు ఆయన వెళ్ళే వీలు లేనప్పుడు వాళ్ళు తెచ్చుకుంటారు ఒకవేళ చంద్రబాబుకి రిమాండ్ విధిస్తే టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది సార్ ఒకటే చెప్తున్నాం మా నాయకుడు అవినీతి మరకలేని నాయకుడు మేము మా నాయకుడి కోసం ప్రజాక్షేత్రంలోనే మేము పోరాటం చేస్తాం న్యాయం మా వైపే ఉంది ఎన్నైనా ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎన్నైనా మార్చవచ్చు కానీ న్యాయదేవతను మా న్యాయదేవత చెప్పే న్యాయాన్ని మార్చలేరు కదా మార్చలేరు కదా నేను తప్పు చేయను కాబట్టి ఈ రోజు మా నాయకుడు ఏమని పిలిపించారు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు మీరు ఏమి కూడా మీ సమన్వయాన్ని కోల్పోకండి నేను ఏమంట అనుకుంటే నేను ఈరోజు నేను బయటకు వస్తాను కాబట్టి మీ అందరూ సమన్వయం వహించి అందరూ శాంతంగా ఉండండి ఇది నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయను కూడా అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే చోడవరం నియోజకవర్గం కానివచ్చు అనకాపల్లి జిల్లా కానివచ్చు చాలా మంది నేతల్ని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది ప్రస్తుతం వాళ్ళందరినీ వదిలేసిన పరిస్థితి ఉందా లేదంటే ఇంకా స్టేషన్ లో నుంచిన పరిస్థితి ఉందా ఈ రోజు ఉదయం నియోజకవర్గ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాదేబాబు గారిని కేఎస్ఎన్ రాజు గారిని
అదే విధంగా మిగిలిన నాయకులను అందరినీ కూడా. ఇప్పుడు నేను రావిపేట పోలీస్ స్టేషన్ ఉన్నానండి. ఎప్పుడు విడుదల చేస్తారని అడిగితే చెప్పట్లేదు. ఉదయం 6 గంటలకి వచ్చి నోటీస్ ఇచ్చారు, స్టేషన్ కు వస్తారని చెప్పారు, స్టేషన్ కు వచ్చి ఇలా సంతకం పెట్టి వెళ్ళిపోతారని చెప్పారు, ఇప్పుడు వచ్చి వదలలేదండి. ఎప్పుడు వదలరంటే డిఎస్పీ గారు చెప్పాలంటున్నారు. ఎంతమంది ఉన్నారు శ్రీరామ్మూర్తి గారు మీతో పాటు రావకంత పోలీస్ స్టేషన్ లో, మీతో పాటు ఎంతమంది ఉన్నారు మిగతా నేతలు కానీ నాయకులు కానీ? మాతో పాటు 15 మంది ఉన్నారండి, ఓన్లీ బుచ్చిపేట మండలం రావకంత మండలం కలిపి. ఓకే. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారిని కోటపాడు మండలానికి తీసుకెళ్లారండి. ఓకే ఓకే. అదే అనకాపల్లి జిల్లా నాయకులు బుద్ధా నాగేష్ గారిని, మల్లా సురేందర్ గారిని, మిగిలిన నాయకుల్ని బుచ్చిపేట స్టేషన్ తీసుకొచ్చారు. అంటే ఎందుకు మీరు స్టేషన్లు మారుస్తున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? ఆ నాయకుని అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా? మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు నిరసన తెలియజేయకూడదు. తెలియజేస్తే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజాశక్తిలో మీరు ఓడిపోతారు. ఈ స్టేషన్ లో సాయంత్రం వరకు పెట్టేసి వదిలేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికీ ఎస్ఐ గారిని ఇప్పుడే నేను అడిగాను, అడిగితే ఎప్పుడు వెళ్తారని పైనుంచి ఆర్డర్ రావాలంటే ఆర్డర్ వచ్చినప్పుడు వదులుతామని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినది. థ్యాంక్ యూ.